హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఈ సింగర్ ఎనీలో కొత్త పోస్టులు అయితే పడ్డాయి కదా, సో దాని ఫాన్ ఫీలింగ్ అయితే చూద్దాం స్టెప్ బై స్టెప్. సో రిలేటెడ్ కంటెంట్ అయితే మొత్తం మనం చూసేద్దాం ఫర్దర్ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే ముందైతే మనం ఫామ్ ఫీలింగ్ చేయాలి. సో మిస్టేక్ లేకుండా మనం ఎట్లా ఫామ్ ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. అండ్ గైస్, ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చేస్తాను. సో డైరెక్ట్లీ యూ కెన్ విజిట్ ఫ్రమ్ ది డిస్క్రిప్షన్ బాక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ దీని ఆఫీషియల్ పీడిఎఫ్ ఉంటుంది కదా, లైక్ నోటిఫికేషన్ పీడిఎఫ్, అది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ పిన్ చేసి అయితే పెడతాను. సో జల్దీగా అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మన ఛానల్ ఐఎన్ ఇయర్ బైన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ మీకు అప్డేట్స్ గా రావాలంటే ఆ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే మనం వీడియోని అయితే ఇప్పుడు షురూ చేద్దాం. చలో, సో గైస్ ఏదైనా ఆఫీషియల్ సర్చ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే ఇది టైప్ చేసేయండి. అండ్ ఈ లింక్ వచ్చేసి నేను నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో యూ కెన్ డైరెక్ట్ విజిట్ ఫ్రమ్ దేర్. సో ఇది టైప్ చేసి నేనైతే క్లిక్ చేసేసిన. సో ఇక్కడ చూడొచ్చు ఇదే సింగరేణికి వచ్చేసి మనకు ఆఫీషియల్ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లుంటుంది. అండ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసినారు. సో మనం ఇప్పుడైతే కెరియర్కి వెళ్ళి రిక్రూట్మెంట్ ఎక్కడ అయితే క్లిక్ చేయాలి. మనం చేసినాక చూడొచ్చు డిఫరెంట్ లైక్ వచ్చాయి. సో అందులో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన అయితే క్లిక్ చేయాలి కెరియర్స్లో వచ్చినాక. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే నేను క్లిక్ చేసిన ఇప్పుడు. అండ్ ఇక్కడ చూడొచ్చు లేటెస్ట్ నోటిఫికేషన్ దట్ ఈస్ 1/2024 అయితే ఇక్కడ ఉంది. క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ అయితే ఉంది. సో దానిపైన అయితే మీరు క్లిక్ చేసేయాలి. సో డోంట్ వరీ, నెట్ ఇక్కడ కొంచెం స్లోగా ఉన్నట్టున్నది. సో ఇక్కడ చూడొచ్చు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1/2024 ఎక్స్టర్నల్ అని. సో ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 1/3/2024 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 18/3/2024. సో అప్లై ఆన్లైన్ మీద అయితే మనం క్లిక్ చేసేద్దాం ఇప్పుడు, బికాస్ ఫామ్ ఫిల్ చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఆఫీషియల్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది అండ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్, ఫస్ట్ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నది. సో దాని కింద అయితే లైక్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడిగినారు లైక్ పోస్ట్ అప్లైడ్. సో నేను ఇక్కడ సివిల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే అప్లై చేస్తున్నా. సో అదైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. మీ రిలేటెడ్ బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, సర్ నేమ్, ఫాదర్ నేమ్, ఐడెంటిటీ కార్డ్ టైప్, నంబర్, సో మేల్, ఫీమేల్, ఎస్ఎస్సి, రెగ్యులర్ లేదా ప్రైవేట్, సో అవన్నీ మీరు ఇక్కడ అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు కింద అయితే ఒకటి రాసున్నది, ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్క్లూడింగ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ స్టేట్ అదర్ దాన్ తెలంగాణ స్టేట్ విల్ బీ కన్సిడర్డ్ ఓన్లీ అగెనిస్ట్ ఓసీ వ్యాకెన్సీస్. సో వేరే స్టేట్ వాళ్ళు అయితే ఉంటారు కదా, సో వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్ లైన్ ఉండని కానీ వాళ్ళు అయితే నాన్ లోకల్ కింద అయితే వస్తారు. సో వాళ్ళు ఓసీ లైక్ వ్యాకెన్సీస్ కింద అయితే వాళ్ళు ఇక్కడ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు బేసిక్స్ డీటెయిల్స్లో అయితే లోకల్ నాన్ లోకల్ అనేది ఉంది. సో ఇది మనం క్లిక్ చేయలేము, అది ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంటుంది. ఇక్కడ పక్కన అయితే రాసి ఉన్నది ఎస్ఎస్సి రెగ్యులర్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ క్లిక్ దిస్ లోకల్ స్టేటస్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ బై సిస్టమ్. సో మనం ఇచ్చిన లొకేషన్ కానీ మనం ఇచ్చిన లైక్ ఉంటుంది కదా 1/7 క్లాస్ లైక్ స్టడీ సర్టిఫికేట్ మనం మెన్షన్ చేస్తాం ఇంకా లైక్ ఇన్ ద బిలో ఫామ్. సో దాన్ని బట్టి మన సిస్టమ్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ నాన్ లేక లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అనేది అదే సెలెక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఫిల్ చేసే కొద్దీ ఇది అయితే ఆటోమేటిక్గా అయితే సేవ్ చేసుకుంటుంది. సో అప్పుడప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు టు క్లెయిమ్ లోకల్ స్టేటస్ ప్లీజ్ ఫిల్ ద ఫాలోయింగ్ స్కూల్ స్టడీ డీటెయిల్స్. సో మీరు లోకల్ స్టేటస్ పొందాలంటే ఈ స్టడీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి ఫ్రమ్ 1st క్లాస్ to 7th క్లాస్. సో అకార్డింగ్లీ లైక్ మీ ఏ స్కూల్లో చదివినారో అది ఏ విలేజ్లో ఉన్నది అండ్ దట్ అది ఏ డిస్ట్రిక్ట్ అండ్ ఏ మండల్ కింద అయితే వస్తుంది కదా. సో అవన్నీ మీరు ఇక్కడ రిలేటెడ్గా ఫిల్ చేయాలి. సో అకార్డింగ్లీ అయితే మీరు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ డేటా అయితే ఇక్కడ మనం ఫిల్ చేయాలి లైక్ మనం నేటివ్ ప్లేస్ అంటే ఏ స్టేట్లో మనం లోకల్ అంటే ఇక్కడ మనం ఏ స్టేట్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్ కానీ కేటగిరీ అండ్ ఒకవేళ మీరు పిహెచ్డి క్యాండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే అది అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏమన్నా ఎస్సీసీఎల్ అంటే సింగరేణిలో ఆల్రెడీ పనిచేస్తున్నారో సో దాని రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటే అని ఇక్కడ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీ పేరెంట్స్ ఎవరన్నా అయితే సింగరేణిలో పనిచేస్తుంటే ప్రస్తుతం సో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయమని అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్. సో
అకార్డింగ్లీ అయితే వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినారు కదా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అకార్డింగ్లీ చూసి అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ ఫిల్ చేసినాక ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ది గివెన్ క్యాప్చర్. సో ఆ క్యాప్చర్ అయితే ఫిల్ చేసి ప్రొసీడ్ నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. సో మీ డేటా అనేది ఇక్కడ సేవ్ అయిపోతుంది, లైక్ మీరు అబోవ్ ఫిల్ చేసిన డేటా అన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే, సో ఇక్కడ చూడొచ్చు మనకు మా స్టడీ డీటెయిల్స్ ప్రకారంగా అయితే ఇక్కడ నేను లోకల్ క్యాండిడేట్స్ కింద అయితే వచ్చాను. సో అది ఆల్రెడీ మన సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసింది, ఎందుకంటే నేను మన స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా లైక్ 1 to 7, అది ఇన్పుట్ ఇచ్చినాక అది ఆటోమేటిక్గా లోకలా నాన్ లోకలా అని వాళ్ళే చూపిస్తారు అన్నమాట. నెక్స్ట్ మన అడ్రస్ ఇక్కడ ఫిల్ చేద్దాం, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం, దట్ ఈస్ లైక్ హౌస్ నెంబర్, స్ట్రీట్, డిస్ట్రిక్ట్ స్ట్రీట్, పిన్ కోడ్, లైక్ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్. సో మీ ఏ నెంబర్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా, సో ఆ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే వర్కింగ్లో ఉందో అండ్ ఆ ఈమెయిల్ అడ్రస్ని అయితే ఇవ్వండి, బికాస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కమ్యూనికేట్ చేస్తే దాని ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు వచ్చేసి మనకి అఫీషియల్గా. నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు లైక్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ పాస్ట్, సబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డ్, పర్సంటేజ్ మనకి ఎంత వచ్చింది అండ్ పాస్ ఇయర్. సో మనకు సిజీపీఏ ఉంటుంది కదా, సో మీకు వచ్చిన సిజీపీఏ ఇంటూ 10 చేస్తే సో వచ్చే లైక్ మార్క్సే మనకి ఇక్కడ పర్సంటేజ్గా లైక్ మీరు తీసుకోవచ్చు. అండ్ మీ పాస్ట్ అవుట్ ఇయర్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. సో అందులో వచ్చేసి మనకు లైక్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్, సో మీరు బీటెక్ చేసినాక ఏమైనా మీ దగ్గర ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే అది అయితే ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో అందులో వచ్చేసి మనకు లైక్ మీరు స్టేట్లో పనిచేసారా, సెంట్రల్లో పనిచేసి, లేకపోతే ఏదైనా పిఎస్యూ కానీ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసారా, సో ఆ సబ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసి. నెక్స్ట్ ఇఫ్ ఎంప్లాయిడ్ వర్కింగ్ ఇన్, సో మీరు ఏమైనా లైక్ ఉంటుంది కదా మీ పోస్ట్ నేమ్, అవన్నీ ఫిల్ చేయాలి. అండ్ మీ ఐడి కార్డ్ నెంబర్, లైక్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ నెంబర్, సో అది కూడా ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్ 2. సో ఇవి వచ్చేసి మనకు టీసీ పైన ఉంటుంది కదా లైక్ ఏ మోల్ ఉందా, రైట్ చికన్, సో సంథింగ్ లైక్ దట్. సో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా అయితే ఇక్కడ ఫిల్ చేసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి అప్లోడింగ్ ఆఫ్ ఫోటో విత్ సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట, బికాస్ ఇక్కడ కొన్ని లైక్ వాళ్ళు ప్రీ డిస్క్రైబ్గా చేసి మెన్షన్ చేశారు, సో ఇట్లా ఉండాలి డాక్యుమెంట్స్ అనేవి. సో మన ఫోటో వచ్చేసి ఇక్కడ 10 to 50 KB మధ్యలో ఉండాలి, అండ్ దట్ టు అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఫోటోతో పాటు కింద మనకు సైన్ కూడా ఉండాలి, సో అంటే ఫోటో అండ్ సైన్ రెండు ఒకటే దానిలో ఉండాలి, దట్ టు ఇన్ జేపీజీ ఫార్మాట్ ఇన్ బిట్వీన్ 10 to 50 KB. నెక్స్ట్ మనకు అప్లోడ్ కాన్సాలిడేటెడ్ మార్క్ మెమో ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. సో మీ కాన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అండ్ దట్ టు 100 to 300 KB మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ లైక్ క్వాలిఫికేషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ, సో అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, అండ్ 100 to 300 KB లోపల అయితే ఉండాలి. సో అది అయితే మీరు ముందే చేసి పెట్టుకోండి అకార్డింగ్ టు ద రిలేటెడ్ సైజ్ అండ్ ఫార్మాట్, సో మీకు చేసేటప్పుడు ఏం ప్రాబ్లం రాదు. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ అని ఉంది, సో మీరు ఏ ప్లేస్ నుంచి అయితే ఫిల్ లైక్ ఫామ్ని ఫిల్ చేస్తున్నారో, సో ఆ ప్లేస్ అక్కడైతే టైప్ చేసేసి ఈ కింద ఉన్న రెండు డైలాగ్ బాక్స్లు ఉన్నాయి ఇక డిక్లరేషన్ అండ్ కన్ఫర్మేషన్ అండ్ డేటా సబ్మిట్. సో మీ డిక్లరేషన్ అయితే అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మీరు మీ ఫామ్ని అయితే చూసుకోగలచ్చు. నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది, సో అకార్డింగ్ టు ది క్యాస్ట్ మన లైక్ ఫీజ్ అయితే వేరీ అవుతుంది. సో ఆ ఫీజ్ అయితే మీరు చూసుకుని అకార్డింగ్లీ ఆ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ క్రెడిట్ కార్డ్ కానీ, ఆన్లైన్ పేమెంట్ కానీ, యూపీఐ, లైక్ అదర్ ఆప్షన్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో అకార్డింగ్లీ మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉన్నదో అది చూస్ చేసి అయితే ఎగ్జామ్ ఫీ పే చేసేయండి. అండ్ ఆ వచ్చిన అప్లికేషన్ ఫామ్ను అయితే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఫర్ ది ఫర్దర్ ప్రాసెస్. సో ఇదే నమ్మ ఫుల్ ఫామ్ ఫిల్లింగ్ రిగార్డింగ్ టు ది సింగరేణి రీసెంట్లీ పడ్డ పోస్ట్లు ఇవి. సో ఇందులో అయితే డిఫరెంట్ అరౌండ్ 250+ పోస్ట్ అయితే ఉన్నాయి రిలేటెడ్ టు డిఫరెంట్ బ్రాంచెస్. సో అకార్డింగ్లీ చూసుకుని మీరైతే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 18th March 2024. సో బీ హరీ, ఎందుకంటే ఆల్రెడీ మనకు మార్చ్ లైక్ 6-7 అవుతుంది ఆల్రెడీ. సో అకార్డింగ్లీ చూసుకొని మీరైతే ఫామ్ని అయితే ఫిల్ చేసేయండి.